శేషాచలం ఎన్కౌంటర్పై సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయమని సిట్ను ఆదేశించింది. పోలీసులు సమర్పించిన కేసు డైరీ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిట్ సభ్యులపై అభ్యంతరాలుంటే అఫిడవిట్ దాఖలు చేయవచ్చని తెలిపిన కోర్టు తమ పరిధిలోనే సిట్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. శేషాచలం ఎన్కౌంటర్ తర్వాత దూకుడు పెంచిన ఏపీ పోలీసులు తమిళనాడుకు చెందిన మరో స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. అన్నసాలయకు చెందిన సోము రవిని అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 27న 11 మందితో కలిసి సోము రవి ఎర్రచందనం తరలిస్తుండగా రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్పై వచ్చి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడు. రవిపై ఇప్పటి వరకు 23 ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ కేసు నమోదు కాగా పోలీసులపై దాడులు చేసిన కేసులు కూడా ఉన్నాయి. రవిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన తిరుపతి పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.